నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రజా సమస్యలను విస్మరించాయని ధ్వజమెత్తిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయపాల్. తెలుగుదండు ఆధ్వర్యంలో నగరంలోని పలు డివిజన్లలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ హాజరైన పలువురు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు. 20వ డివిజన్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని సమస్యలు ఏకరువు పెట్టిన ప్రాంతవాసులు. నగరంలోని సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలలో వివిధ డివిజన్లకు సంబంధించిన ప్రజలకు తెలుగుదండు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిర కార్యక్రమంలో మార్నేని వెంకటేశ్వర్లు, డాక్టర్ సీతారామయ్య, వైవి సుబ్బారావు, ఏలూరు చంద్రశేఖర్, కామెపల్లి శ్రీనివాసరావు పలువురు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులు రోగులకు పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పుటూరి రవిచంద్ర, డాక్టర్ నామినేని కిరణ్, డాక్టర్ విజయకుమార్, పగిడి రాములు, అబ్బూరి వెంకటేశ్వర్లు, వేమూరి రత్తయ్య, యాదాల రాధాకృష్ణమూర్తి, ముప్పా పొన్నయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో 2013 2014లో కూడా ఇదే విధంగా తెలుగుదండు సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మెడికల్ క్యాంపులు ఈ డాక్టర్ల బృందానికి డాక్టర్ సీతారామయ్య గారు, అదే మాదిరిగా పట్టణంలో అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా వైవి సుబ్బారావు గారు, మిగతా సభ్యులందరూ కూడా ఆహ్వానిస్తూ శ్రమించి గతంలో మన వెంకటేశ్వర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ రెండు బాగా సక్సెస్ అయినాయి. ఇది కూడా డెఫినెట్గా సక్సెస్ అవుదామని కోరుకుంటున్నాం. అట్లానే మాకు ఈరోజు కిమ్స్ వాళ్ళు, అంటే కృష్ణయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళని అడిగాము. దీనికి ప్రత్యేకంగా మా లోకల్ డాక్టర్ కొంతమంది సహాయంతో, వాళ్ళ హాస్పిటల్ యొక్క సహకారంతో మా తెలుగుదండు టీము మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా 26వ తేదీన 47, 48, 49, 50 డివిజన్లకు సంబంధించి గీతాంజలి స్కూల్లో కూడా తెలుగుదండు ఆధ్వర్యంలో మా డాక్టర్ల సిబ్బంది సహకారంతో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా చాలా మంచి స్పందన వచ్చింది ఆ ప్రాంతంలో. ఈరోజు 27వ తేదీ ఆదివారం ఇక్కడ 38, 43, 44, 45 డివిజన్లకు సంబంధించి ఈ రోజున ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి కిమ్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఎక్కువగా ఇవ్వాలి మన ప్రజలకు నిర్దేశంతో ఎమ్మెల్యే గారి అభిప్రాయంతో 3-5 డివిజన్లకు ఒక ప్రాంతంగా ఏర్పడి 5 స్లమ్ముల్లో స్లమ్ ప్రజలకి, మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ వైద్యం సహాయం చేయటం. ఇక్కడ ముఖ్యంగా ఉద్దేశం మహిళలకి ఐరన్ లోపం ఉంటుందని కాబట్టి రక్తహీనతకి, వాళ్ళకి బలానికి మందులు, అలాగే 35-40 వయసు వచ్చిన కానీ కొంచెం కంటి చూపులు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. మేము కిమ్స్ వారి సహకారంతో తెలుగుదండు ఆధ్వర్యంలో మేము ఈ సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఈ ఆరోగ్య అవగాహన సదస్సు, ఆరోగ్య క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ఓపీడీలోకి ఎవరైతే వచ్చారో వీరందరికీ కూడా ఇక్కడ చూపించుకున్న వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నామండి. వీళ్ళందరికీ కూడా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఈ క్యాంప్ ఇక్కడ కిమ్స్ హాస్పిటల్కి కానీ ఇలా పెద్ద హాస్పిటల్స్కి వచ్చి చూపించుకోలేని పేషెంట్స్ ఇక్కడ స్పెషలిస్ట్ సర్వీసెస్ వాడుకుంటారు అని మేము ఆశిస్తున్నాము. క్యాంప్లో మేము స్క్రీన్ చేసిన పేషెంట్స్కి ఎటువంటిదైనా ప్రాబ్లం కలిగినప్పుడు, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ ఫెసిలిటీలకి ఏమైనా అవసరం వచ్చినట్టయితే మా హాస్పిటల్లో వాళ్ళకి తక్కువ అందుబాటులో వాళ్ళు ఫెసిలిటీ వాడుకునే ధరలో మేము అందించగలుగుతాము. సో ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఈ ఏరియా ప్రజలు వాడుకోవాలని కోరుకుంటున్నాము. అలానే కిమ్స్ హాస్పిటల్కి వచ్చినట్టయితే ఇది 300 బెడెడ్స్. వేరే డిమైలేటింగ్ డిజార్డర్స్ కానీ
వేరే న్యూరలాజికల్ సంబంధించిన నరాల్ వీక్నెస్ కండరాల్ వీక్నెస్ సంబంధించి పరికరాలని ఉన్నాయండి, మేము దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ స్ట్రోక్కి పక్షవాతానికి పర్టికులర్గా ఆరోగ్యశ్రీ కింద కూడా మేము ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా చేస్తాము. అలాగే 4.5 గంటల్లోపు పక్షవాతం వచ్చిన 4.5 గంటల లోపు కానీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి వెంటనే స్కాన్ చేసి ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు వెంటనే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాన్ని థ్రాంబోలైసిస్ అంటారు. ఆ గోల్డెన్ అవర్ పీరియడ్లో వచ్చిన వాళ్ళు ఈ వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే అందరికీ హెప్టైటిస్ బి సోకకుండా ఉంటుంది. ఇక్కడ మనకి హెప్టైటిస్ బి వల్ల వచ్చే లివర్ జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని దేనికైనా నివారణ ఇంపార్టెంట్. సో నివారణకి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఒక హెప్టైటిస్ బి వ్యాక్సిన్ వల్లనే మనం హెపటైటిస్ బి రాకుండా చేయవచ్చు, ప్లస్ లివర్ క్యాన్సర్ అనేది కూడా రాకుండా చూడవచ్చు. ఈ వ్యాక్సిన్ యొక్క ముఖ్య పనితీరు అదనమాట. సో దాంతోపాటుగా హెపటైటిస్ సి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇంతకుముందు 1 సంవత్సరం అనేక మెడికల్ మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. మళ్ళా తిరిగి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి బర్త్డే సందర్భంగా మళ్ళా క్యాంపు ఆక్జీలిం పబ్లిక్ స్కూల్లో 2000 మంది పైచిలుకు పేషెంట్స్ తోటి మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో ప్రతివారం తెలుగుదండు ద్వారా ఒంగోలు పట్టణంలోని పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతివారం ఒక మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, దీంతోపాటు మెడిసిన్స్ ఫ్రీ మెడిసిన్సే కాకుండా కంటి ఆపరేషన్లు అవి కూడా ఫ్రీగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఒంగోలు పట్టణం, ఒంగోలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ మెగా మెడికల్ క్యాంపుల్ని విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదండం. నగరంలోని 21వ డివిజన్ దారావారి తోట విజయనగర్ కాలనీలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని నవరత్నాల గురించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన కానవస్తుందని బాలినేని తెలియజేశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను బాలినేని దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, కుప్పం ప్రసాద్, మోడుబోయిన సురేష్, వంకే రాజు, మస్తాన్ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు స్లమ్ ఏరియాలు డెవలప్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడితే నేను అభివృద్ధి చేశాను అంటున్నాడు. నేను కార్పొరేషన్ తీసుకురావటం వల్ల ఎక్కువ రుణాలు రావటం వల్ల ఒంగోలు పట్టణానికి ఎక్కువ ఫండ్స్ వచ్చే అవకాశం వచ్చింది. దాని మీద రోడ్లు, మెయిన్ రోడ్లు రోడ్డు మీద రోడ్డు వేసి కాలు మీద కాలువ కట్టి కలవట్లు కట్టి నేను అభివృద్ధి చేశాను అంటాడు. అది కేవలం కార్పొరేషన్ ఫండ్స్ వల్ల డబ్బులు రావడం వల్ల ఇవ్వగలిగాడు తప్ప అది వేరే ఆయన స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకురాలేదు. కేవలం ఒంగోలు ప్రజలు కట్టినటువంటి పన్నులు రూపేణా వచ్చినటువంటి డబ్బులతోటి రోడ్లు వేసాడు తప్ప నేను చంద్రబాబు దగ్గర తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చింది అభివృద్ధి చేయలేదు. కానీ స్లమ్ ఏరియాస్ ఎక్కడ పోయినా కూడా అభివృద్ధి అనేది జరగలేదు. ఎక్కడ పోయినా ఇబ్బంది వాతావరణం కనిపిస్తూ ఉంది. స్లమ్ ఏరియాస్ ఉన్న మీరు స్లమ్ ఏరియాస్ ఎందుకు వేయలేదంటే వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేస్తారు కాబట్టి మేము ఏం వేయలేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉందంటే నిజంగా చాలా సిగ్గుచేటు. మేము ఎప్పుడు కూడా పార్టీలు చూడలేదు. ఏ అవకాశం ఉన్నా ఎవరికి ఎవరు వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా చేయటం జరిగింది. ఇప్పుడు రోడ్లు వేసిన డబ్బులు పన్నులు కడుతున్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకో. ఇప్పుడు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు 100% రేషన్ కార్డులు ఇచ్చాను, 100% పింఛన్లు ఇచ్చాను, ఎన్ని రకరకాలుగా బోటుకు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలే. చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటాడు కదా రకరకాలుగా, ఆడిన అబద్ధం ఆడుకున్న ఆడుతూ ఉంటాడు. అదే పందాలో వాళ్ళ శిష్యులు వీళ్ళు వీళ్ళంతా ఖచ్చితంగా అదే బాట నడుస్తారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు రుణాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్స్ ముందున పూర్తి రుణం చేస్తానని చెప్పాడు. కానీ రుణాలు మాఫీ చేయకుండా ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళా
రెండు నెలలు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి 10,000 ఇస్తానని చెప్పి వాళ్ళని ఓట్లు కొనేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. గవర్నమెంట్ డబ్బుతో ఓట్లు కొనేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, డ్వాక్రా మహిళలు డ్వాక్రా రుణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారు. ఖచ్చితంగా రాజశేఖర్ గారి కుటుంబం అంటే మాట చెప్తే ఖచ్చితంగా అది అమలు చేస్తారు, అది ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా కూడా ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటున్నారు. పింఛన్ నహీ బచ్చి బేవా నహీ బహుత్ సాల్ సే ఆతా నహీ హై బాబా, కార్డ్ భీ చల్తా నహీ హై మేరా, కార్డ్ భీ నహీ చల్తా, హాన్ కార్డ్ భీ నహీ చల్తా హై బాబా, యే బచ్చి బేవా మై బుడ్డి క్యా కరేంగే, హమే కైసా బంచనా బతినా, జరా దానే బునే దియే తో జరా ఖాంగే కలే తో క్యా భీ నహీ దేతే, ఖాంగ్ कौन सी ऑफिस को गए तो भी नहीं चलता है, को छड़ डालते हैं इन कर को हम दिए तो हम गरीब आदमी बन से ऐसा बहुत साल से बोलते हैं कर रोड लो कालवलो ये समन्नरी यही ले दो माकी తెలుగు దేశం వేయడం లేదు, వేయడం లేదు, రోడ్లు వేయడం లేదు, కాలువలు వేయడం లేదు. మీకు పంపులు వేశారు కానీ కరెంటు ఉంది, మగారు ఇది ఎంత లేదండి, మాకు ఏమవుతుందండి, కొద్ది కాలువ రోడ్డు ఉంటే మాకు వాళ్ళకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం వైసీపీ పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అబద్ధ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. వైసీపీది 300,000 కోట్ల అవినీతని తెలుగుదేశం పార్టీ ఆరోపించారు ఒకసారి 100,000 కోట్లని. అంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా మిత్రులు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటి నుండి బయటేమో అసెంబ్లీలో కొట్టుకునేటట్టు ఉంటారు. బతుకున్నంత వరకు దుబాయ్లో హాంకాంగ్లో హోటల్లో కలుసుకునేవారు. ఇంకా ఈ ఇప్పుడున్న 2 పార్టీల్ని మీరు నమ్ముతారా? ఈ అవినీతి పార్టీల్ని నమ్మితే నష్టపోయేది మీరే, నేను కాదు. నేను మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటా. నా తల్లి ఎంతో మీ తల్లులందరూ అంతే, నా అక్కెంతో అక్కలందరూ చెల్లెలందరూ అంతే. మీరే నా తల్లులు, మీరే నా అక్కలు, మీరే నా చెల్లెలు, మీరే నా సహోదరి సహోదరులు, మీరే నా కుటుంబం, మీరే నా మిత్రులు, మీరే నా బంధువులు. హైందవులు అయినప్పటికీ, క్రైస్తవులు అయినప్పటికీ, ముస్లింలు అయినప్పటికీ నా కుటుంబం నుంచి ఎవరు రాజకీయంగా దిగలేదు, దిగడానికి ఎవరి ఇంట్రెస్ట్ లేదు. మేము దోచుకోవడానికి రాలా, మాటలు రాని లోకేష్కి చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుక్కి ఎంత ఇచ్చారో, ఎంత పట్టు కొడుకులకి, అల్లులకి, కూతుర్లకి, కుటుంబాలకి, అన్నలకి, తమ్ముళ్ళకి. ఈ రాష్ట్ర పాలన కుటుంబ పాలన అయిపోయింది. అప్పుడు అదే అనేవాడిని చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు ఇది, అల్లు అది, ఏంటిది కుటుంబ పాలనలు అయిపోయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఏకంగా ఒక్కడే పోటీ చేస్తున్నాడని విన్నా, కుటుంబాల్లో ఎవరిని చేర్చుకోవట్లేదని. అందుకే అన్న తమ్ముడా వచ్చే చేరిపో, శత్రువులు అడ్వాంటేజ్ తీసుకుంటారని. డబ్బులు ఖర్చు పెడితే ఎవరికైనా 10,000-20,000 మంది వస్తారు. మీ ఎవరికైనా 1 రూపాయి ఇచ్చామా? ఇచ్చామా? మీడియా వాళ్ళందరూ తెలుసుకోండి, 1 రూపాయి కోఆర్డినేటర్లకు కానీ, లీడర్స్కి కానీ, క్యాండిడేట్కి కానీ, ఈ సహోదరులకు కానీ 1 రూపాయి. ఇది ప్రజాశాంతి పార్టీ. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. మల్లయ్య లింగం భవనంలో బీనీడి కృష్ణయ్య రచించిన నాటక ఫలం గ్రంథాన్ని జడ్పీ చైర్మన్ నీదర్ హరిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ కృష్ణయ్య ఆలోచన విధానం సమాజ హితం కోసమేనని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కృష్ణయ్య ఎన్టీఆర్ కళాపరిషత్కి తన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వర్లు, ఏపీ నాటక అకాడమీ ఉపాధ్యక్షులు డాక్టర్ కందిమల్ల సాంబశివరావు, తేళ్ల అరుణ, జ్యోతిర్మయి తత్తర్లు పాల్గొన్నారు. సమాజం కోసం వారు ఆలోచన కృషి కానీ ఇవన్నీ కూడా నాకు లైక్ మైండెడ్ గా నాకు కుటుంబ సభ్యుడిగా వీరేని కష్టం గారు అనిపించారు. సో వారు ఈ నాటకాలని ఏడు నాటకాలను నా చేత ఆవిష్కరణ చేసిన ముందుగా నేను కృష్ణయ్య గారికి నేను తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి భవిష్యత్తులో కృష్ణయ్య గారు ఎన్టీఆర్ కళా భవిష్యత్తులో వారి పాత్ర కూడా పోషిస్తే బాగుంటుందేమో. ఇంతవరకు వారు సేవలు మాకు అందించలేదు, ఏమైనా పోషిస్తూ అందిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న నివాసాన్ని ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారని, ఇది దారుణమైన చర్య అని యాదవ్ జేఏసీ జిల్లా కన్వీనర్ మిరియం శ్రీనివాసులు ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. గత 30 సంవత్సరాలుగా ఈ స్థలంలో మల్లవరపు శివప్రసాద్, లక్ష్మి నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారని తెలిపారు. టీఆర్ఎన్కు ఈ స్థలాన్ని కట్టపెట్టాలని అధికార పార్టీ నాయకులు యత్నిస్తున్నారని తెలియజేశారు. తక్షణం ఈ అంశంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బహుజన రాజ్యం రాష్ట్ర అధ్యక్షులు నక్కల వీరాంజనేయులు, మల్లవరపు శివ, బొట్ల రామారావు, మల్లవరపు లక్ష్మి, దుర్గా మల్లేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల స్థలంలో గత 30 సంవత్సరాల నుండి మల్లవరపు శివప్రసాద్ అనే వ్యక్తి అక్కడ కాపురం ఉంటున్నాడు. వారి తల్లికి గతంలో ప్రభుత్వం 1.5 సెంట్లు భూమి ఇచ్చింది, ఆమె ఇల్లు నిర్మించుకొని ఉంది. వాళ్ళ కొడుకు, వాళ్ళ బావగారు ఇల్లు నిర్మించుకొని ఆ స్థలంలో ఉంటే మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా వచ్చి కోర్టు ఉత్తర్వులు పూర్తిగా కాకుండానే పూర్తయినట్లుగా ఆమెకు ఒక నోటీసు ఇష్యూ చేసి వెంటనే మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి, అది శివప్రసాద్ పేరుతో ఉంటే ఇల్లు వచ్చేసి లక్ష్మి గారికి ఇచ్చి వెంటనే ఇంటిని ఖాళీ చేయించమని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. దీనిపైన మేము మున్సిపల్ కమిషనర్ గారిని, ఇది అన్యాయమయ్యా, ఈ ఒంగోలు పట్టణంలో ఎన్నో ఆక్రమణలు ఉన్నాయి, ఎన్నో స్థలాలు ఉన్నాయి, వాటన్నిటి మీద లేకుండా కేవలం ఒక బీసీ మహిళ కాబట్టి, బీసీ యువకుడు కాబట్టి దాని మీదకు రావటం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అయితే దీన్ని ఒక వ్యక్తి కావాలని, అక్కడ ఒక మహిళా మండలి నిర్మించాలని చెప్పేసి ఉద్దేశంతో అధికార పార్టీ ఒక ఒత్తిడితో ఈ కార్యక్రమం మొదలైంది. అయితే మేము స్పష్టంగా చెబుతున్నాం, ఆ ఒక్క వ్యక్తి ఈ ఒంగోలు పట్టణంలో ఎన్ని ఏరియాల్లో ఎన్నెన్ని అక్రమాలు చేసిందో వాటిపైన కూడా సిబిసిఐడి విచారణ జరిపించాలనేటువంటి మా డిమాండ్. జిల్లాలో నకిలీ ఎరువులు అరికట్టలేని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లంరెడ్డి రాజగోపాల్రెడ్డి డిమాండ్ చేశారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ వ్యాపారస్తులు రైతులకు నకిలీ ఎరువులు అమ్మి రైతులను దారుణంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. నాగులుప్పలపాడు, మద్దిపాడు మండలాల్లో సాగునీటి కోసం రైతులు రాస్తారాకు చేశారని, వారికి వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పీసీసీ సెక్రటరీ ఉద్దండి మల్లికార్జునరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి సతీష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్, సేవాదళ సీనియర్ నాయకులు నున్న ఆంజనేయులు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తారీఖు అనగా మంగళవారం ఉదయం 9 గంటలకి హైదరాబాద్ గాంధీ భవన్లో సదరన్ స్టేట్స్ కిసాన్ సెల్ కన్వెన్షన్ జరుగుతుంది. ఈ 6 రాష్ట్రాలకు సదరన్ స్టేట్స్ 6, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఈ 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కిసాన్ సెల్ చైర్మన్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్లస్ ఈ 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏఐసిసి జనరల్ సెక్రటరీస్ ఇన్ఛార్జెస్, పిసిసి ప్రెసిడెంట్సు, ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీస్ అంతా కూడా సౌత్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల కిసాన్ సెల్ కిసాన్ కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్ గాంధీ భవన్లో జరుగుతుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి రైతాంగ సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి మేనిఫెస్టో విధి విధానాలు,
కాంగ్రెస్ పార్టీని కిసాన్ సెల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, అదేవిధంగా గ్రామ స్థాయికి కూడా కిసాన్ సెల్ని ఏ విధంగా తీసుకెళ్లారు దాని మీద కార్యాచరణ రూపొందించుకుంటూ వైద్యులు కట్టేటువంటి రైతులకు 10 లక్షల రూపాయల ప్యాకేజీని ఇవ్వాలని చెప్పి మేము హైదరాబాద్లో జరిగే అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా చేస్తున్నటువంటి నానా పటేల్ గారి ద్వారా రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లేదానికి చర్చలు జరుపుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేశారు. నగరంలోని పశుపతీశ్వర ఆలయం వద్ద బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది ముదవర్తి రాఘవరావు వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో 2 ప్యానెళ్ల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల సరళికి సంబంధించిన వివరాలను ఎన్నికల అధికారి జేఎంజే న్యూస్కు వివరించారు. బ్రాహ్మణ సేవా సమితి ఎన్నికలకు గాను 3వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చాము. 25వ తారీఖు నాడు నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీ అనంతరం మిగిలిన అభ్యర్థులకు ఇవాళ ఎన్నిక జరుగుతున్నది. ఇవాళ 9 గంటల నుంచి ఎన్నిక జరుగుతున్నది. ఇప్పటికీ 180 పోలింగ్ అయినాయి. 2 గంటల దాకా ఎన్నిక జరుగుతుంది. 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సుమారు 5 గంటలకు ఎన్నికైనటువంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తాము. ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ఒక కార్యదర్శి, ఒక ఉపకార్యదర్శి, ఒక కోశాధికారి, 6 కార్యవర్గ సభ్యులకు గాను ఎన్నిక జరుగుతున్నది. ఒక్క సహాయ కార్యదర్శి తప్ప మిగతా వాటన్నిటికీ కూడా పోటీ జరుగుతూ ఉన్నది. 6 కార్యవర్గ సభ్యులకు గాను 9 మంది పోటీలో ఉన్నారు. ప్రతి కార్యవర్గ సభ్యుడికి కూడా అధ్యక్షులకి 2, ఉపాధ్యక్షులకి 2, అదేవిధంగా కార్యదర్శికి, కోశాధికారికి 2 చొప్పున పోటీ పడుతున్నారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు ముందుకు సాగుతున్నాయి. 397 ఓట్లు ఉన్నాయి. అందుకు గాను కనీసం 350 పోల్ అవుతాయనేది ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 14వ మహాసభల సందర్భంగా ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, కారణాలు, పరిష్కారం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ పమిడి వెంకట్రావు, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు, రైతు సంఘం నాయకులు కందిమల్ల రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేస్తారు అని చెప్పి మనం చెప్తూ ఉంటా. కానీ మన మాట ఈ ఇతను ఎదిగినట్టు ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి విన్నాడు. అంతకన్నా ముఖ్యమంత్రులు అందరూ మనం చెప్పింది విన్నా, విని ఆలోచించారు. కొన్ని సందర్భంలో మన పిలిచి కూడా మాట్లాడారు. విని కాదు ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు 250 టీఎంసీ నీరు శ్రీశైలం నుంచి వాడాలి, 43 టీఎంసీలు మేల్కొండతో సహా అందిరిగేవా, గాలేరుగా కానీ, ఎస్ఆర్టీసీ తెలుగుగా, ఆ తర్వాత అటు నల్గొండ వైపు శ్రీశైలం ఎడప కాలువ, వీటన్నిటి కలిపి హైదరాబాద్కు వచ్చేయండి. హైదరాబాద్కు వచ్చే 4 టీఎంసీ కానీ ఇప్పుడు 16 టీఎంసీ తీసుకుపోతారు. నాగార్జున సాగర్ అయితే విచిత్రం ఏంటంటే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్, తూరకెళ్ళి ఎల్లకుండా నీళ్ళుగా కాకపోతే 300 టీఎంసీలు ఉంటాయి. అంత ఈ ప్రపంచంలో ఎక్కడ అంత డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి లేదు. ఎల్బీజీ భవన్లో మధుర కవి మల్లవరపు జాన్ 92వ జయంతోత్సవం డాక్టర్ జవహర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గుజ్జర్లమూడి కృపాచార్య హాజరు కాగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య చెల్లా శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ నోగతోటి రవికుమార్, మల్లవరపు ప్రభాకర్ రావు, తేళ్ల అరుణ, జ్యోతి చంద్రమౌళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనంలో ఉన్నం జ్యోతివాసు, కత్తి కళ్యాణ్, దాడేపల్లి దివాకర్ దత్తు, దుగ్గిపల్లి ఎజ్రా శాస్త్రి, కే ఖాన్, నెమ్మాని సీతారామ్మూర్తి, పిన్ని వెంకటేశ్వర్లు, దార్ల సుధాకర్ పాల్గొనగా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ మల్లవరపు సుధాకర్ రావు బహుమతులు అందజేశారు.
అఖిల శక్తి సరస్వతో నిండినటువంటి ఈ సభా సరస్వతికి హృదయంగా నమస్కరిస్తున్నాను. ఆచార్య కృపాచార్య గారు నాకు ఎంతో ఆప్తి. ఇక్కడ విజయవాడ ఆంధ్ర వైరుధ కళాశాలలో 1889 నుంచి 2007 సంవత్సరం వరకు ఇంచుమించు 18 సంవత్సరాలు నేను ఆ కళాశాలలో పనిచేశాను. లెక్చరర్గా, సీనియర్ లెక్చరర్గా, లీడర్గా వివిధ హోదాల్లో పనిచేశాను. మా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రజా సమస్యలను విస్మరించాయని ధ్వజమెత్తిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయపాల్. తెలుగుదండు ఆధ్వర్యంలో నగరంలోని పలు డివిజన్లలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ హాజరైన పలువురు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు. 20వ డివిజన్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని సమస్యలు ఏకరువు పెట్టిన ప్రాంతవాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.